ప్రేమలో మోసపోయిన అతను జీవితం వేస్ట్ అనుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వాడి మొహంలో ఆనందం చూశాను. ఆ ఆనందం చివరి వరకు అలాగే ఉండనివ్వమా. ఒకసారి ప్రేమలో దెబ్బ తిన్న వ్యక్తికి మళ్ళీ అదే ప్రేమలో దెబ్బ తగిలితే పిచ్చివాడిగైనా మారొచ్చు, లేదా ఉన్మాదిగైనా మారొచ్చు. నాకు కొడుకున్నాడు, పేరు అభి. ప్రేమన్న పెళ్ళన్నా దూరంగా పారిపోతున్నాడు. వాణ్ణి చూస్తే ఎప్పటికీ పెళ్లి చేసుకోడేమోనని భయం వస్తోంది. వాణ్ణి ఎలాగైనా నీ అందంతో తెలివితేటలతో ప్రేమిస్తున్నట్టు నటించి దారిలో తీసుకురావాలి. నీకు కావలసినంత డబ్బిస్తాను. నువ్వు నిజంగా వాణ్ణి ప్రేమిస్తున్నావా? అభి కోసం, అభి ప్రేమ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. నిన్ను నీ ప్రేమను కాదనే హక్కు ఎవరికి లేదు, చివరికి ఆ దేవుడికి కూడా లేదు. వస్తానండి. అభి వస్తాడు, ఉండమ్మా. ఫ్రెండ్ బొంబాయి వెళ్తుంది, సెండ్ ఆఫ్ ఇవ్వాలండి. ఓకే, వస్తానండి. గుడ్ నైట్. రాజీ వచ్చిందా? వచ్చి ఇప్పుడే వెళ్ళింది. షిట్. అరే అభి ఆగు. అభి, నమస్తే అంకుల్. చూడమ్మా రాజేశ్వరి, నేను అనుకున్న దానికంటే ఎక్కువగా నటించావు. నటించావు అనడం కంటే ప్రేమలో జీవించావు. అసలు పెళ్ళే వద్దనుకున్న నా కొడుకుని ప్రేమనే వలవేసి మనిషిని చేశావు. ఎంతైనా ఆ తల్లి బిడ్డవు కదా, పుట్టుకతోనే అన్ని లక్షణాలు అబ్బుతాయని నిరూపించావు. అందుకు నేను ఎంత ఇచ్చినా నీకు తక్కువే. ఇది నా ప్లాన్. చెప్పు, నీకు కావలసినంత రాసుకో, మొయ్యగలిగినంత తెచ్చుకో. డ్రైవర్ సార్, ఆ కార్ తీసుకుని బయలుదేరు. అలాగే సార్. చూడు, నా కొడుకు వైపు చూసిన, మాట్లాడాలని ట్రై చేసిన నేను ఎంత సాఫ్ట్, అంత క్రూయల్ మెంటాలిటీ నాది. టీ క్యాన్స్, టీ క్యాన్స్. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నిజం చెప్పు, కార్ ఏమైంది? ఏమైంది రాజీ? చెప్పు రాజీ, ఏమైంది? నిన్న వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా. జీవితాంతం ఇలాగే ఉన్నాం. ఐ లవ్ యూ అబ్బి. ఐ డు. హలో, నేను మాట్లాడుతున్నాను. మీ అమ్మాయిని వదిలేశారు. ఏయ్ తమ్మీ, ఆ
గదిరి పెళ్ళామే కదరా తమ్మి, నా బిడ్డ కూడా ఎర్ర సంజాయించి దాని తోవలు పెడుతున్నా అంతే. నువ్వెందుకు గుగులు పడుతున్నావు? రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. ఆ చెప్పు కాశీ. హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్. ఏమైంది? అభికి చిన్న యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడు ఎలా ఉంది? నో ప్రాబ్లం, 24 అవర్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందట. ఓకే, డిశ్చార్జ్ అయ్యాక ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఓకే సార్.